నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ ప్రాంతంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి రంగోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మారేడుపల్లిలోని షేనాయి మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహిళలు యువతులు వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ గణేష్ ముగ్గులు వేసిన మహిళలను అభినందిస్తూ ఆసక్తిగా వాటిని తిలకించారు. మహిళా సాధికారత, సంక్రాంతి పండుగ ప్రత్యేకత, విద్యపై అవగాహన, సాంకేతిక రంగంలో భారతదేశం ప్రగతికి సంబంధించిన అనేక చిత్రాలు అందంగా ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. ఉత్తమంగా ముగ్గులు వేసిన వారికి శ్రీ గణేష్ కుట్టు మిషన్లతో పాటు విలువైన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాధాన్యత చెప్పే విధంగా వేసిన ముగ్గులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. కంటోమిని నియోజకవర్గంలో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ పోటీలో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని ఆయన వారిలో స్ఫూర్తిని నింపారు. ప్రతి ఏటా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, ఈసారి పెద్ద ఎత్తున డీజే చప్పులతో మహిళల్లో జోష్ నింపుతూ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈరోజు మన చెన్నై గ్రౌండ్ లో మహిళలందరికీ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనాలని మేము ఈ యొక్క కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 3 రోజుల క్రితమే మేము డిసైడ్ చేశాము ఇందులో కాంపిటీషన్ పెట్టాలని. ఎందుకంటే అనునిత్యం మనం చూస్తున్నాము, జనరల్గా మన ఆడపడుచులు అందరూ నిత్యం వాళ్ళ ఇంటాల పనులలో బిజీ ఉండిపోయి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయాలి. ముందుగా ముఖ్యంగా ఏంటంటే ఇది నూతన సంవత్సరంలో మొదటి పండుగ. ఈ యొక్క పండుగ నుంచే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి, కావున ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనలో చాలామందిని మనం చూడవచ్చు, ఒక్కొక్కరు ఇంటికి పరిమితమై పండుగలు సరిగ్గా జరుపుకోకుండా కొంతమంది ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది తక్కువ మంది ఉంటారు, పండుగలు సరిగ్గా చేసుకోరు. అందరూ ఒక పండుగ వాతావరణానికి ఎంజాయ్ చేయాలనేసి అందరూ ఆనందంగా ఉండాలని ఒక ఆశతో ఒక ఆశయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే మన మహిళల దగ్గర ఇంత కళలో ఉందా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ జడ్జిమెంట్ చేయాలి, ఒక 5 సెలెక్షన్ చేసి మేము కాంపిటీషన్లో ప్రైజులు ఇవ్వాలనుకున్నాం. కానీ 5 కాదు, 50 ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు వచ్చిన వాళ్ళందరిలో. అందులో భాగంగానే ఈ 5 అయితే సరిపోదు, ఇంకో కొంతమంది చాలా బాగా వేశారండి, మేము 11 ఇవ్వడం జరిగింది. 5 అనుకున్న దగ్గర ఇంకా 11 ఇచ్చినాము. ముఖ్య ఇంకొక విషయం మా మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే, మీరు ఈ పోటీలో పాల్గొన్నారంటేనే మీరు విజేతలు. ఎందుకంటే మీరు భయపడుతుంటారు, ఏదో డౌట్లు వస్తుంటాయి, అక్కడ పోతే ఏమవుతుంది అని. ఈరోజు పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో మనం అందరం నెగ్గాలంటే పోటీలలో పాల్గొనాల్సిందే. ఈ పోటీలలో పాల్గొంటేనే మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం ఎట్ట ముందుకు పోవాలని. ఇప్పుడు ఇది ఒక ఓటమి అని కాదు, ఇది నంబర్ రాలేదని కాదు, అందరూ విజేతలని భావించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే విధంగా ఎల్లప్పుడూ మన కంటోన్మెంట్లో ఉన్న ప్రతి మహిళలు, అక్కలు, చెల్లెలు, పెద్దలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. తెలంగాణ 24 న్యూస్.